విద్యుత్ సమస్యకు సంబంధించినటువంటిది రాష్ట్రంలో తలెత్తుతున్నప్పటికీ రాష్ట ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగా ఇవాళ అది ఒక పెను సంక్షోభంగా మారి ఒక పక్కన వ్యవసాయం పూర్తిగా పడకేసినటువంటి పరిస్థితి అవుతోంది. కరెంట్ లేక మరో పక్కన చిన్న తరహా పరిశ్రమలు పారిశ్రామిక రంగం కుదేలవుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా విద్యుత్ సమస్య వల్ల ఈ రోజున 50 లక్షల మంది వరకు పరిశ్రమల్లో పనిచేసేటటువంటి కార్మికులు కానివ్వండి, దినసరి కూలీలు కానివ్వండి, రోడ్డును పడిన పరిస్థితి, ఉపాధి లేకుండా పోయింది. దాదాపు పరిశ్రమలన్నీ కూడా మూతబడుతున్నాయి. ఒక లెక్క ప్రకారం 1,60,000 వరకు ఇప్పటి దాకా పరిశ్రమలు మూతబడి ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా పరిశ్రమలకి 1,500 మెగావాట్లు ప్రతిరోజు కూడా అవసరమవుతున్నటువంటి దశలో కనీసం 500 మెగావాట్లు ఇచ్చినప్పటికీ కూడా ఏదో రకంగా ఎడ్జస్ట్ అయి నెట్టుకు రాగలిగినటువంటి పరిస్థితిలో చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. కానీ ఇవాళ అది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం వల్ల ఇవాళ కొన్ని రోజుల పాటు కరెంటు కోత చిన్న పరిశ్రమలకు విధించడం వల్ల గత్యంతరాలైన పరిస్థితుల్లో ఇవాళ యంత్రాలను అమ్ముకునేటటువంటి పరిస్థితి, పరిశ్రమలను పూర్తిగా మూత పెట్టుకునేటటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఇది చాలా సంక్షోభానికి గురిచేస్తుంది. అన్ని రంగాలు కూడా ఇవాళ దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్న విద్యుత్ సమస్యల వల్ల దాదాపుగా ఇవాళ 40% పరిశ్రమలకి కరెంటు ఇవ్వడం అనేటటువంటిది అవసరమైతే దాదాపు 28% కూడా మనం కరెంటు సప్లై చేయలేకపోతున్నాం. ఇది ఇంత సీరియస్ సమస్యను కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దాదాపు 2 నెలల కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి 40% పడిపోయింది కేవలం విద్యుత్ సమస్య వల్ల. కరెంటు సప్లై చేయలేకపోవడం వల్ల 40% కి ప్రొడక్షన్ అనేటటువంటి పడిపోయింది. ఎగుమతుల మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అంతేకాకుండా ఈ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల బ్యాంకులకి ప్రీమియం చెల్లించలేకపోతున్నారు చిన్నతర లోన్లు తీసుకున్నటువంటి పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు పెట్టినటువంటి వాళ్ళు. దీనివల్ల బ్యాంకులు బెదిరిస్తున్నాయి వాళ్ళని. మిమ్మల్ని మీ ఫోటోలు పేపర్లో వేస్తాం, మీరు బకాయిలు పడి ఉన్నారు అని చెప్పి ఒక దొంగల్లాగా వీళ్ళని చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకంగా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల పరిస్థితి నిజానికి చాలా దయనీయంగా ఉంది. మరో పక్కన దానిపైన ఆధారపడినటువంటి మొత్తం కూడా కార్మికులైతే ఏమి, మొత్తం ఉపాధి కూలీలైతే ఏమి, వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డును పడినటువంటి పరిస్థితి. మరో పక్కన వ్యవసాయానికి సంబంధించి 9 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చారు. దాన్ని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ 9 గంటలు కాదు కదా నిరంతరాయంగా ఎక్కడా కూడా విద్యుత్ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా పరిశ్రమల్ని మూత పెట్టేసి వ్యవసాయానికి ఏదో 2-3 గంటలు ఇవ్వడం కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ సమస్య అంత తీవ్రంగా ఉంటే ఇవాళ రాజకీయం చేయడంలో, ఢిల్లీకి పయనమవ్వడంలో, ఇవాళ మంత్రులందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున లాబీలు నడపడంలో, రకరకాల మంత్రాంగాలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు తప్ప ఈ రాష్ట్రం ఇంత సంక్షోభంలో ఉంది, దీనికి పరిష్కారం ఏమిటి అనేటటువంటి ఒక యుద్ధ ప్రాతిపదిక ఆలోచించడం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తా ఉంటే ఒక విద్యుత్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మొత్తం కూడా విద్యుత్ రంగ నిపుణులతో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మీరు దీన్ని విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి డిమాండ్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది, దానికి తగ్గట్టు సప్లై లేకపోతుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితిని బ్యాలెన్స్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతేకాకుండా ఇవాళ ఇక్కడ తయారవుతున్నటువంటి గ్యాస్ ని వేరే రాష్ట్రాలకి కేటాయిస్తున్నప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్ల ఇవాళ ఒక ప్రమాదం నుంచి కొద్దిలో మనం తప్పిపోయాం రత్నగిరి ప్లాంట్ గ్యాస్ సప్లై చేయడం దగ్గర నుంచి. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తా ఉంది. వస్తున్నటువంటి ప్రతి సంక్షోభానికి కూడా ఇవాళ ప్రభుత్వం యొక్క ఉదాసీనతే కారణం. ఇదే పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి ఇవాళ కరెంటుని ఇచ్చినటువంటి పరిస్థితి పరిశ్రమలకు కానీ లేకపోతే ఎక్కడ కూడా ఒక డిస్టర్బెన్స్ అనేటటువంటిది లేకుండా, ఒక అంతరాయం అనేటటువంటిది లేకుండా చేశారు. మరి ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి ఆరాటము ప్రయత్నము ప్రభుత్వం ప్రజల సమస్యను పరిష్కరించడంలో ప్రధానంగా